పంటలకు మద్దతు ధర చట్టాన్ని ఎంఎస్పీ తీసుకురావాలని ఏఏకేఎంఎస్ ఎస్కేఎం ఆధ్వర్యంలో మెంట్రాజ్ పల్లి నేషనల్ హైవేపై రాస్తారోకో రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ పిలుపులో భాగంగా నేషనల్ హైవేపై గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారని కావన రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఢిల్లీలో రైతులపై బాష్ప వాయువులు ఉపయోగించడం సరైనది కాదని ఢిల్లీ రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమంలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని బీజేపీ అనుసరించుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఆటో డ్రైవర్లను నూతనంగా ఆర్టీసీ బస్సులో 30% నియమించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశటి సాయిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దేవస్వామి కృష్ణగౌడ్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, పీడిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్న జన్నారాపు రాజేశ్వర్, ప్రజా సంఘం నాయకులు నాగేష్, రవీందర్ మణికంఠ, ఆటో కార్మికులు కలీం, జాబీట్, సాయన్న, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ధరలు కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతోని 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్న ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్తు బిల్లును తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక, ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచెల్లి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఇది ఒక కుట్రపూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ లో దాన్ని తీయాలి, అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తి చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. కేసులు పెట్టిన అన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారత రత్న ఇచ్చిండు, స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపరు? అమలు జరపాలని చెప్పేసి మేమందరం రైత కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది.